వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు పచ్చిమామిడికాయతో రసం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లిపాయ రెబ్బలు 8, ఎండుమిరపకాయ 1, రసం పౌడర్ 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, ఉల్లిపాయ 1, తొక్కు చెక్కుకొని తురుముకున్నటువంటి పచ్చిమామిడికాయ 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, ఇంగువ 1/4 టీ స్పూన్, బెల్లం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కళ్ళుప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చితక కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మామిడికాయ తురుము వేసుకుని 2 మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పసుపు వేసుకుని, కారం వేసుకుని ఇది అంతా బాగా కలుపుకుందాం. తరువాత 3 గ్లాసుల వాటర్ వేసుకుని బెల్లం వేసుకుని రసం పౌడర్ను వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని మరిగించుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషంలు మరిగించుకోవాలి. 5 నిమిషంలు మగ్గించుకున్న తర్వాత కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పచ్చిమామిడికాయతో రుచికరమైన రసం రెడీ అయ్యింది. దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.